హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం వెస్టీజ్ కొంబైటిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. సో ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, అప్పుడు ఈ వీడియో అనేది మీరు క్లారిటీగా అర్థం చేసుకోవచ్చు. వీడియోని ఇన్ఫర్మేషన్స్ ఏదైతే నేను ఇస్తున్నానో ఆ ఇన్ఫర్మేషన్స్ని కూడా మీరు ఖచ్చితంగా చూసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వరకు మనం వెస్టీజ్ ప్రైమ్ కేటగిరీస్లో కూడా చాలా రకరకాల ప్రోడక్ట్ అనేది మనం చూసాము, లైక్ వెస్టీజ్ ప్రైమ్ క్రీల్ ఆయిల్ కావచ్చు, ఎక్స్ట్రాక్ వి కావచ్చు, ఎక్స్ట్రాక్ ఎఫ్ కావచ్చు. దాంతోపాటు ఈరోజు మనకి ప్రైమ్ కొంబైటిక్ అనేది యాడ్ అయింది. సో ప్రైమ్ కొంబైటిక్ అనేది మనకి ఒక మల్టీవిటమిన్ అండ్ మల్టీ మినరల్స్ ప్రోడక్ట్ అనమాట. సో అంతకన్నా ముందు మనకి ప్రైమ్ అని చెప్పినప్పుడు ఒకటి అర్థం చేసుకోవాలి, ఏంటంటే ఈ ప్రోడక్ట్ అనేది బెస్ట్ క్వాలిటీ. అంటే ప్రైమ్ అంటే ఆల్రెడీ మీరు చూసుంటారు, అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్ ప్రైమ్. సో ప్రైమ్ అంటే బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ అనమాట. అలాగే ఈరోజు ఫెస్టీజ్లో కూడా మనకి కొన్ని ప్రైమ్ కేటగిరీస్ ప్రోడక్ట్ అనేది ఉంటుంది, ఎక్స్ట్రాక్ ఎఫ్, ఎక్స్ట్రాక్ వి, క్రీల్ ఆయిల్తో పాటు ఈరోజు మన ప్రైమ్ కేటగిరీలో కొంబయోటిక్ కూడా యాడ్ చేయబడింది. సో కొంబయోటిక్ అనేది బేసికల్గా మల్టీవిటమిన్ అండ్ మల్టీ మినరల్స్. సో ఈ రోజున మనం ఏదైతే ఫుడ్స్ తీసుకుంటున్నామో అందులో కూడా న్యూట్రిషన్స్ మనకి రకరకాల వస్తున్నాయి. సో న్యూట్రిషన్స్లో కూడా రెండు రకాలు ఉంటుంది, ఒకటి వచ్చేసి మ్యాక్రో న్యూట్రెంట్, ఇంకోటి వచ్చేసి మైక్రో న్యూట్రెంట్. మ్యాక్రో అంటే పెద్దది, మైక్రో అంటే చిన్నది. మైక్రో న్యూట్రియంట్స్లో మనకి ఏమొస్తుందంటే వైటమిన్ అండ్ మినరల్స్ వస్తుంది. మ్యాక్రో న్యూట్రియంట్లో చూడగలిగితే కార్బోహైడ్రేట్, ఫ్యాట్, ప్రోటీన్ ఇవి అంతా వస్తుంది. సో మైక్రో న్యూట్రియంట్ అండ్ మ్యాక్రో న్యూట్రియంట్కి తేడా ఏంటంటే ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయంటే, మైక్రో అనేది మనకి ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఇలాంటి చోటు నుంచి మనకి వస్తుంది. ఇంకా మైక్రో ఒకవేళ చూసుకుంటే మనకి చికెన్, మీట్స్, గుడ్లు, పప్పులు ఇవి అన్ని దగ్గర నుంచి కూడా మనకి మ్యాక్రో న్యూట్రియంట్ అనేది మనకి దొరుకుతుంది అనమాట. సో ఆల్రెడీ మ్యాక్రో న్యూట్రియంట్లో మనకి ఏమేమి ఉంటుంది, కార్బోహైడ్రేట్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. ఇలాంటి ఫుడ్స్ ఏదైతే మీకు స్కిన్లో కనిపిస్తుంది, ఇలాంటి ఫుడ్ ద్వారా నుంచి అనేది మనకి మ్యాక్రో న్యూట్రియంట్స్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మన ఫుడ్స్ ద్వారా నుంచి మన బాడీలో అనేది మనకి మ్యాక్రో న్యూట్రియంట్ అనేది మనకి వచ్చేస్తుంది. సో మైక్రో న్యూట్రియంట్ అనేది మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ నుంచి వస్తుంది. మన అన్నిటికన్నా మ్యాక్రో అంటే పెద్దది కన్నా చిన్నది, మైక్రో న్యూట్రియంట్ విటమిన్ అండ్ మినరల్స్ అనేది మన బాడీలో లేకపోతే అన్నిటికన్నా పెద్ద పెద్ద ఈ రోజులు ఏదైతే రోగాలు మనకి కనిపిస్తుంది. ఈ విటమిన్ అండ్ మినరల్స్ అంటే మైక్రో న్యూట్రిషన్ లేకపోవడం వల్లనే మనకి చాలా పెద్ద పెద్ద రోగాలు ఈరోజు మనకి కనిపిస్తుంది. సో ఈ రోగాలు వచ్చడం వల్ల ఏమవుతుందంటే చాలా మందికి డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ప్రాబ్లం ఉంది. అంటే ఈ రోజులు మాట మాటికి మనకి హెడేక్ వచ్చేస్తుంది, మాట మాటికి కళ్ళు తిరుగుతుంది, మాట మాటికి మనకి రకరకాల చిన్న చిన్న ప్రాబ్లం అనేది కనిపిస్తుంది. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వీళ్ళు కూడా మనకి చాలా రకరకాల ఇన్ఫర్మేషన్స్ అనేది ఇస్తుంటారు. సో ఇలాంటి ప్రోడక్ట్ మనం తీసుకోవచ్చు అనేది. సో మీరు ఈ వీడియోని పాజ్ చేసుకొని చూసుకోవచ్చు, ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా. ఒకవేళ మీకు మైక్రో న్యూట్రియంట్ తక్కువ అయిపోయింది అనుకోండి, మీకు స్కిన్ ప్రాబ్లము, నెయిల్ ప్రాబ్లము, హెడ్ అండ్ హెయిర్ ప్రాబ్లము, ఇయర్ ఐ ప్రాబ్లము, మౌత్ ప్రాబ్లం, నేక్, చెస్ట్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, లోవర్ ఎక్స్టిమేషన్, సో ఇలాంటి డిఫరెంట్ కేటగిరీ మనకి ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటుంది. మీరు వీడియోని పోస్ట్ చేసి చూసుకోవచ్చు. సో ఇలాంటి ప్రాబ్లం నుంచి మనం హెల్దీగా ఉండాలంటే, ఇలాంటి ప్రాబ్లం నుంచి మనం బయటపడాలంటే దానికి ఏదో ఒక సొల్యూషన్ మన దగ్గర ఉండాలి కదా. సో ఈరోజు వెస్టీజ్ ఆ సొల్యూషన్ మన దగ్గరికి తీసుకొచ్చింది, వెస్టీజ్ ప్రైమ్ కొంబయోటిక్. సో ఈ వెస్టీజ్ ప్రైమ్ కొంబయోటిక్లో మనకి చాలా డిఫరెంట్ కేటగిరీస్ మనకి న్యూట్రిషన్స్ అనేది అవైలబుల్ ఉంది ఆల్రెడీ. సో ఇవి మనం అంతా కూడా చూసుకోవచ్చు. వెస్టీజ్ ప్రైమ్ కొంబయోటిక్లో మల్టీ విటమిన్ అండ్ ఒక మల్టీ మినరల్స్ ప్రోడక్ట్ విత్ ప్రీబయోటిక్ అండ్ ప్రోబయోటిక్. అంటే ఓన్లీ ఫర్ మల్టీ విటమిన్ అండ్ మల్టీ మినరల్స్ కాకుండా కూడా మనకి ఇందులో ప్రీబయోటిక్ అండ్ ప్రోబయోటిక్ కూడా అవైలబిలిటీ ఉంది. సో దట్ మనం ఈ ప్రోడక్ట్ని యూజ్ చేసుకొని చాలా హెల్దీగా ఉండొచ్చు. ఈ ప్రోడక్ట్ అనేది మనం చాలా రోజుల వరకు కంటిన్యూస్గా యూజ్ చేసుకోవచ్చు. సో మల్టీ విటమిన్ అండ్ మల్టీ మినరల్స్ మనం ఎప్పుడైతే మనం యూజ్ చేస్తున్నామో మనకి యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకి ఇల్నెస్, ప్రెగ్నెన్సీ, పోర్ న్యూట్రిషన్, డైజెస్టివ్ డిసార్డర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు 100% మల్టీ విటమిన్ అండ్ మల్టీ మినరల్స్ అంటే వెస్టీజ్ కొంబయోటిక్ అనేది తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది తీసుకుంటే దీంతోపాటు మనకి ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్ కూడా మనకి అవైలబుల్ వస్తుంది. సో ప్రీబయోటిక్ అండ్ ప్రోబయోటిక్ వీళ్ళు బేసిక్గా వర్క్ చేసేది ఏంటంటే మన బాడీలో కూడా రకరకాల బ్యాక్టీరియాస్ అనేది ఉంటుంది. ఆ బ్యాక్టీరియాలో కొన్ని గుడ్ బ్యాక్టీరియాస్ కూడా ఉంటుంది, ఇంకా కొన్ని బ్యాడ్ బ్యాక్టీరియాస్ కూడా మనకి అవైలబుల్ ఉంటుంది అన్నమాట. సో ఈ రెండు ప్రోబయోటిక్ అండ్ ప్రీబయోటిక్ది మనం ఒకవేళ చూడగలిగితే, ప్రోబయోటిక్ ప్రీబయోటిక్ అనేది రెండు రకాలుగా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ వర్క్ అనేది చేస్తుంది. ఈ వీడియోని మీరు చూసి పాజ్ చేసుకొని మీరు ఈ వీడియోని స్కిన్లో ఉన్న ఇన్ఫర్మేషన్స్ని మీరు చూసుకోవచ్చు. సో ప్రీబయోటిక్ అండ్ ప్రోబయోటిక్ రెండు కూడా వేరే వేరే డిఫరెంట్ మనకి వర్క్ అనేది చేస్తుంది. సో ఈ ప్రోడక్ట్ ఎప్పుడైతే మీరు యూజ్ చేస్తున్నారో, సపోజ్ మీరు వెస్టీజ్ ప్రైమ్ కొంబయోటిక్ ఇంగ్రీడియంట్స్ మనకి ఏదైతే బెనిఫిట్ మనకి ఇస్తుందో, సో మెయింటైనింగ్ డైలీ వెల్ బీయింగ్, ఇంప్రూవింగ్ వ్యాలిడిటీ, ఏంజెన్స్ ఇమ్యూనిటీ సిస్టమ్,
సపోర్టింగ్ డైజెషన్, ఇంకా డిఫరెంట్ కేటగిరీస్. ఈ వీడియోని పాజ్ చేసుకొని మీరు చూడండి. సో ఇందులో ఉన్న మనకి బెనిఫిట్స్ ఏదైతే మనకి వస్తుందో అందు కూడా ఇక్కడ స్క్రీన్లో మనకి ఇచ్చి ఉంది. ఎవరు ఈ ప్రోడక్ట్ అనేది తీసుకోవచ్చు, ఈ ప్రోడక్ట్ ఎవరెవరు వాడవచ్చు అని చెప్తే, చిల్డ్రన్ నుంచి స్టార్ట్ చేసి, చిల్డ్రన్ అంటే అబవ్ 12 ఇయర్స్, 12 ఇయర్స్ అబవ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఏ ఏజ్లో ఉన్నా కూడా, ఎవరైనా ఉన్నా కూడా, జెంట్స్ కావచ్చు లేడీస్ కావచ్చు, 12 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసి ఏ ఏజ్ వాళ్ళు కూడా ఈ ప్రోడక్ట్ అనేది తీసుకోవచ్చు. సో ఒకవేళ డోజెస్ మనం తీసుకో చూసుకుంటే, ప్రతిరోజు మనం ఆఫ్టర్ మీల్, మనం మీల్ తీసుకున్న తర్వాత ఒక్క ట్యాబ్లెట్, ఒక్క క్యాప్సూల్ అనేది మనం తీసుకోవచ్చు. సో దీనికి ఎంఆర్పి చూస్తే 525 ఉంటుంది, డిపి చూస్తే 450 రూపీస్ ఉంటుంది. 450 రూపీస్లో కూడా మనకి అప్రాక్సిమేట్లీ ఇది 30 టాబ్లెట్స్, అంటే ఒక 1 మంత్ అనేది మనకి మల్టీవిటమిన్ అండ్ మల్టీ మినరల్స్ మనకి ప్రొవైడ్ అనేది చేస్తుంది. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు వీడియో అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ మీకు వీడియో అర్థం కాకపోతే, మీరు కింద ఇచ్చిన కామెంట్ బాక్స్లో కూడా నాకు వెళ్ళి కామెంట్ చేసుకోవచ్చు. సో నేను మీ యొక్క ప్రతి ప్రశ్నలకి నేను సమాధానం అనేది ఇస్తాను, మీరు ప్రతి కామెంట్కి అనేది రిప్లై నేను చేస్తాను. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలవచ్చు.